ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. సర్వము దైవమయం అంటోంది ఓ లోకం, దానికి పూర్తి విరుద్ధమైనది మన లోకం. మన లెక్కల ప్రకారం అకాల మరణం చెందిన ఓ ఆత్మ మొదటి రోజు శరీరంలోనే ఉంటుంది. 3 రోజుల వరకు ఆ ఇంటిలోనే సంచరిస్తూ ఉంటుంది. 15 రోజుల వరకు బంధువుల చుట్టూనే తిరుగుతుంది. 30వ రోజునే తన పూర్వీకులతో ఐక్యమవుతుంది. ఓ సంవత్సరం వరకు అది నీటి నిలువల్ని దాటలేక అల్లాడుతుంది. వాటి నుంచి విముక్తి కలిగించడానికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తున్నాం. సంవత్సరం అయ్యాక పిండం పెట్టి పితృదేవతలకి తర్పణం వదిలేకే ఆ ఆత్మ శాంతిస్తుంది. లేదంటే ఆ ఆత్మ క్షుద్రశక్తిగా మారి భూమికి ఆకాశానికి మధ్య కొట్టుమిట్టాడుతుంది. అలా కొట్టుమిట్టాడుతున్న ఓ ఆత్మే ఇప్పుడు మా ఆధీనంలోకొచ్చింది. అదేం చెప్పాలనుకుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. బాక్స్ మర్చిపోయొచ్చానా? పుణ్యులు తీసుకొస్తాను. సార్, మేడం మీ బొమ్మను మర్చిపోయి వెళ్ళిపోయారు. ఓ, బొమ్మ గురించి చెప్పినట్టుంది. థ్యాంక్ యూ. చేయండి కదా, అంత
చేయడానికి ఉన్నట్టుండో శక్తి పూరిణి చండ ప్రచండిని లేదా ఉగ్రమైటుండో నీకు కష్టాలే అన్నట్టు నువ్వేదైనా పాపం చేశావా? లేదు స్వామీజీ, అటువంటిదే లేదు. ఆ అమానుష శక్తికి మానవ శక్తి తోడైతే నీ కథ ముగిసిపోతుంది. సరే, నాకు దిలే, రెండు మండల పౌర్ణమి పూజలు చెయ్యాలి. అంతవరకు అమెరికాకో లండన్కో పారిపో, ఆత్మ సముద్రం దాటదు. రెండు మండల పౌర్ణమి పూజలు అయ్యాక నువ్వు రా. విఘ్నేశ్వర, కాల్ టాక్సీ మేనేజర్ నాయుడు గారు రమ్మన్నారు. మంచి డ్యూటీ పడాలి. చూసావట్రా, సండే అని కూడా చూడకుండా అర్జెంట్ అర్జెంట్ గా మనల్ని రమ్మని నోరు తెరిచి అలా నిద్రపోతున్నాడు ఈ మేనేజర్. అది నోరా లేక సంత చెరువా? ఏ నాయుడు, ఊర్రా. అదే శంకరా, నీయా? పేమెంట్ వద్దా? కావాలి కావాలి కావాలి, ఇవ్వండి. నిన్న నన్ను చూడడానికి ఓ పుల్లదా వచ్చింది. ఏలా పిల్లకొచ్చింది తిప్పలు రావి. ఆ పుల్ల
శంకర్ కార్ నంబర్ చూపి ఈ డ్రైవరు ఈ కారే కావాలా అది ఓరు మాసతో కావాలని చెప్పింది. టుమారో మార్నింగ్ డ్యూటీ స్టార్ట్. ఆడే పోవాలేంటి, నేను నడిపితే బండి నడవదా? ఆ పిల్ల కాస్ట్యూము డ్రెస్సుము పెర్ఫ్యూము సన్నీలియం రేంజ్డా? ఈయన గారికి జెనీలియ గురించే తెలియదు. సన్నీలియం చూసుంటే చలి జ్వరం వచ్చి చచ్చుండేవాడు. నాడి గారు అమ్మాయి పేరు చెప్పండి, నేను వెళ్ళి కలవాలిగా. అంగో పేరు నిలోవినా. తను ఉండేది జూలోనా? ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీలా ఉంది. దొరసాని అంటే నువ్వు ఆంగ్లో తెలుగుడిగా మారబోతున్నావు. రైట్ శంకరా, ఇదిగో నీకు చెక్కు, ఇదిగో నీకు డ్యూటీ బుక్. థ్యాంక్ యూ నాడి గారు. అరే పోయేసరండి. చెక్ వచ్చింది. అవును, ఇవాళ సండే, రేపు మండే. అంటే సండేకి మండేకి మంట. సార్, నిలోవినా మేడం. నిషా? నిలోవినా మేడం రమ్మన్నారంట, అందుకే వచ్చాను. కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. సరే మేడం. నాయుడు, జీవితంలో మొదటిసారి వసంతకాలం రాబోతుందనుకుంటాను. మీకోసం ఎదురు చూస్తున్నాను. వెయిట్ ఫర్ 2 మినిట్స్, ఐల్ జస్ట్ కమ్. సరే మేడం. ఓకే ఓకే మేడం ఓకే మేడం. హై కాల్ టాక్సీ, నా హూ టాక్సీ, ఒక సంతటికి నేను ప్రాక్సీ. ఆ బుట్టింటి భస్మ పూసి, భక్తుడి లాగా పూజు వేసి. సంథింగ్ సంథింగ్ ఏక వెతికేసి, రేస్ వచ్చేద్దా చూసి చూసి. హై ఫైవ్ ఫిగర్ ఫ్రెండ్ అప్పక, వైఫై కనెక్షన్ గుండే నిండగా. తెల్ల యూనిఫామ్ రంగు మారక, కూలింగ్ గ్లాస్ లుక్కు నిప్పక. డ్రైవర్ బాబు లవర్ బాయ్లా, ఎదిగే వేళ ఎంజాయ్ చెయ్యరా. మటన్ బిర్యానీలు బఫేల్ అంటూ లైఫ్ సాగిన, బట్టస్కోచి వరదలాయన, బటర్ఫ్లైస్ ఎతను వాలిన, పర్ఫ్యూమ్ వాసన ఫీలు అదిరిన, హై క్లాస్ ఫిగర్ చెంత చేరన. ఓకే రాజా లక్కు నీదిరు, మీటర్ దాటి రీడింగ్ సాగిరు. ఏ మేడం, అదేంటి పరీక్షకి వెళ్ళే అమ్మాయిలాగా ఏదో రాస్తూనే ఉన్నారు. నో నో, నేను పెయింట్ చేస్తున్నాను. ఓహో, అంటే మీరు గొప్ప పెయింటర్ అన్నమాట. పరీక్షల్ని రద్దు చెయ్యాలి. ఐ వాంట్ టు మీట్ యూ. పవన్ అంటే పవర్ స్టారే. ఈ స్కూల్ పిల్లలు బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ టీచర్ల బొమ్మలు గీయడం, వీధిలో నిలబడ్డ బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు కెలకడం, ఇదే పని అయిపోయింది. దీంతో రాశాడో తెలియట్లేదే.
ఎంత తుడిచినా పోవట్లేదు. చె పోవట్లేదండి. చిక్కినట్టుగా ఉంది. ఏ శంకర్! మేడం, ఏం లేదు మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చి గుడ్ మార్నింగ్ మేడం. ఒక పోసివు. నేను కనిపిస్తే చాలు, క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఒక నిమిషం మేడం. శంకర్ తోను సహజంగా మెలగడం తన అపార్థం చేసుకుని ఏదో ఒక రోజు నీకు ఐ లవ్ యూ చెప్పినా చెప్తాడు. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. వాడి దగ్గర కాస్త దూరాన్ని మెయింటైన్ చేయవే. మేడం ఇంకోటి. సో వాట్, లవ్ చేస్తే చెయ్యని, అప్పుడే మనం అనుకున్న టార్గెట్ కి అతను రాగలడు. కమ్, లెట్స్ గో. రెడీ మేడం. ఈశ్వరా, మేడంకి నచ్చినట్టుగా నేను నడుచుకోవాలి. ఎంత కేర్లెస్ గా వెళ్తున్నారు. ఏమైంది? ఏం లేదు, స్కూల్ పిల్లల్ని రోడ్ మీద చూడగానే నా కాల్ ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కుతోంది. ఊళ్ళో స్కూల్ బస్సే నడిపేవాడిని. స్కూల్ బస్ ని స్కూల్ బస్సులుగా నడుపుతున్నారా? ఓనర్లు బ్రాయిలర్ కోళ్ళని కుక్కినట్టు కుక్కి తీసుకెళ్ళమంటున్నారు. అరే పోండయ్యా అని వచ్చేసాను. మేడం, అందంగా నా బొమ్మ గీసివ్వగలరా? నేను లివింగ్ హ్యూమన్స్ ని గీయలేదు శంకర్. లివింగ్ హ్యూమన్ అంటే ఏంటి? అంటే మనుషుల బొమ్మల్ని నేను గీయను అంటున్నాను. ఓ, అంటే మీరు ప్రకృతి జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు ఇలాంటి వాటిని గీసేవారన్నమాట, అవునా? నో 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 నో, అది నేచర్ పెయింటింగ్. నేను హ్యూమన్ సోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. హ్యూమన్ సోలా అంటే ఏంటి? అంటే మనుషుల ఆత్మలు. మనుషుల ఆత్మల, మనుషుల ఆత్మలను ఎలా గీయగలరు? త్వరలోనే నేను స్వయంగా తీసుకెళ్లి మనుషుల ఆత్మల్ని గీసి చూపిస్తాను, సరేనా? మేడం, మీ ఇంట్లోనే చాలా కార్లు ఉన్నాయి, ఎందుకని మా కార్ని నెల రోజులు బుక్ చేసుకున్నారు? దానికి ఒక కారణం ఉందిలే. కారణం ఉందా? అంటే ఇది ఖచ్చితంగా లవ్. లండన్ నుంచి ఫోన్ వచ్చింది. పనికిర స్వామి, అక్కడ నా తల రోడ్లో దొర్లుతోంది, తెలుసా మీకు? కోర్టులో హాజరమ్మని చెప్పి ఇప్పటికే 4 సమన్లు వచ్చాయి. మీడియా వాళ్ళు చించి ఆరేస్తున్నారు. నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదో. ఏమంటున్నారు? పిన్నెందా, ఒక పూజ అయింది, మరో 12 రోజుల తర్వాత ఇంకో పూజ. ఆ ఆత్మ శాంతించిన తర్వాతే నువ్వు రావాలి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదిగో తీసుకుపో. ఎక్కడ పోయి పాలోడి ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు. అదేంటో గానీ, ఈ క్రికెట్ అంటే నాకు పడనే పడదరా. చేతిలో బాల్ ఉంచుకుని నో బాల్ అంటాడు. సుబ్రహ్మణ్యం ఎక్కడ కనపడడం లేదు, బిస్కెట్ ఇయ్యాలి. అరే ఉండబా, నేనే నా మన కనిపించి గుర్తుకుంటుంటే. అరే నరసింహ, ఏంటయ్యా? అనుష్కకి ఎంత వయసు ఉంటుంది చూసావా? ఈ ఫేస్ కి అనుష్క కావాలట. చెప్తే వీళ్ళ సొమ్మేం పోద్దే. రే, నేను ఈచి గుద్దితే 1.5 టన్ను వెయిట్ రా. షూ లేకుండానే అనుష్క నీకంటే హైట్ రా. అనుష్క వచ్చిన దారోదలంట్రా. అనుష్క అన్నది వినింటారా ఏంటి? అన్నా, నువ్వు గొప్ప రసికుడివి కదా, ఈ అంగన్వాడి ఆయాని ఎక్కడ పట్టావు? అంగన్వాడి ఆయానా? ఎవరినంటున్నాడు? రే, అది నా పెళ్ళంరా, బ్రోకర్ పనిది. బ్రోకరా? పిల్లం చుట్టానికి వెళ్ళినప్పుడు 6 అడుగులు అనుష్కలా ఉంటుంది అన్నాడు, నమ్మి వెళ్ళాను. 5 అడుగుల వెడల్పు ఉంటుందని చెప్పనే లేదు. బ్రోకర్ని నమ్మి మోసపోయాను. ఏంటి నవ్వుతున్నారు? ఏం చేస్తాం, మన పరిస్థితి అలాంటిది. అయ్యయ్యో, అన్న చాలా ఫీల్ అవుతున్నారు, ఆయన్ని ఖుషి చేయాలి, కంటతడి పెడుతున్నారు. ఓ పని చేద్దాం, నేను కొత్తగా ఫోన్ కొన్నాను కదా, దాంతో ఆయన ఫోటో తీసి ఆయన సంతోష పెడదాం. ఓకేనా? రండి అన్న, రండన్నా, అన్న రండన్నా, ఇదిగో నువ్వు ఫోటో తీ అన్నా. ఏంటి వీళ్ళు నన్ను అనుష్కను ఫోటో తీసి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఫోటో తీ. ఫోటో నల్లగా ఉంది, ఏంట్రా అంత చీకటిగా ఉంది? ఓ, ఈయన గారి మొహమా? చివరిగా ఒకసారి నవ్వండి. ఇలా చూడండి, ఎలా తీసాను. ఉండండి ఉండండి, నేను చూస్తాను. మనిద్దరం తీసుకున్న ఫోటోలో బాయిలర్ పక్కన పొగలా నిల్చుంది, అదేంటి?
అరే బాయిలర్ అడుగున ఒక కిలో సాంబ్రాణి పోసినట్టు పొగొస్తుంది ఏమిటి? ఏంటి పొగ? నాకేం కనబడటం లేదే. అరే అంతలోనే మాయమైపోయింది ఏంటి? అనుష్క ఫోటో ఉందా? ఇందులో అనుష్క ఫోటోలు ఏమి లేవు. ఇంకేదైనా కుష్క ఫోటో చూపించనా? పోనీ పలానా మ్యాటర్ ఉందా? పలానా మ్యాటర్ పోయిలో ఉంది. పట్టుకో సార్. సార్ నేను నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంట్లోనే ఉన్నాను కదా సార్. మీతో పాటే నేను వచ్చాను కదా. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్. సార్ ఏమేంటి సార్ మీకు? సార్ సార్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, నేను తీసుకుంటా. నాకెవరు సాయం అక్కర్లేదు, నేను తీసుకుంటా. ఇలా అయిపోయారండి సార్. డోంట్ ఇంటర్ఫేర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మేడం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు చచ్చిన కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. చచ్చిన కాలేజా? ప్రాణాలతోనూ దేనితోనూ సంబంధం పెట్టుకోదన్నమాట. పోరూరు దారిలో వెళ్ళు. అయ్యో మేడం పోరూరు అయిపోద్దు, నేను వేరే దారిలో తీసుకెళ్తాను. ఓకేనా? అయ్యో శంకర్ జాగ్రత్త, మెల్లగా వెళ్ళు. నువ్వు నడిపే తీసుకులారేనా? లోపల పసిపిల్లలు ఉన్నారా? ఇదేనా రేసా? చెత్త నా కొడుకు. నీలాంటి వాళ్ళకి కొడితే కానీ బుద్ధి రాదురా, నిన్ను చంపేస్తాను. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? మొత్తం అంతా పసిపిల్లలరా, భయంతో వణుకుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. కిరాయి రౌడీల చేత బండ్లు నడిపిస్తున్నారు. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఏం లేదు, నేనే ఇక్కడికి వెళ్ళమన్నాను. అంకుల్ శివశంకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రావయ్య శంకర్ రా రా. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ సూపు గిన్నెలో నీళ్లు పోసుకొడుతున్నారు? జలతరంగిణి మ్యూజిక్. ఓ మ్యూజిక్. తను బయటికి వెళ్ళింది, నిన్ను తన రూమ్ లో వెయిట్ చేయమంది. రూమ్ లోనా? వెళ్దామా? ఓకే సార్. మీరు లోపల వెయిట్ చేయండి, తాగడానికి ఏమైనా పంపిస్తాను. భోంచేసే వెళ్తానులేండి.
అస్థి పంజరమా? అస్థి పంజరాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుంది అంటే స్టాలిన్స్ గోస్ట్ మార్టిన్ క్రూజ్ మిత్ర రాసిన ఓ అద్భుతమైన పిశాచి కథ. పిశాచి కథ? ఆఫ్ కోర్స్. నా డాటర్ నిలోవిన 6 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి హ్యూమన్ సోల్స్ ఫీల్డ్ లో క్రేజీగా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత వాళ్లలో శాంతించని ఆత్మలన్నింటినీ డైరెక్ట్ గా రప్పించి వాటిని పెయింట్ చేయడమే తన హాబీ. పిశాచి గురించే చెప్తున్నారు. అలానే మీరంటారు, కానీ మేమనేది హ్యూమన్ సోల్. నెక్స్ట్ మంత్ జెనీవాలో జరిగే మహానాడి తన టార్గెట్. అందులో రీసెర్చ్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది. యుఎస్ నుంచి 3 సంబంధాలు వచ్చాయి. ఒప్పుకోలేదు. తనలాగే ఆత్మల ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎక్కడని వెతకనాం? నువ్వే చూడు, ఒక అమ్మాయి రూమ్ లాగానే ఉంది. గోస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్, రీసెర్చ్ బుక్స్. తను అంత తేలిగ్గా ఎవరితోనూ పరిచయాలు పెంచుకోదు. పెంచుకుందంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. నిజానికి ఇది ప్రమాదకరమైన ఫీల్డ్ ఏం కాదు. వరల్డ్ లెవెల్లో ఆత్మల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మా అమ్మాయిలాగే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతవరకు కొన్ని ఆత్మలు విజువల్గా క్యాప్చర్ అయిన ఆధారాలు చాలా ఉన్నాయి. వదిలిపెట్టేలాడే, నువ్వే చూడు. ఇవి మాత్రమే కాదు, కొన్ని ఆత్మలు మాట్లాడడం సరైన ఫ్రీక్వెన్సీలో ఉండదు, మిస్ మ్యాచ్ గా ఉంటుంది. ఇది విను. ఇలాగే ఉంటుంది. ఈ వాయిస్ ని సింక్ చేసి రివర్స్ లో వింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు విను. అర్థమైందా సార్? నేను దయ్యాలను రాసుంటేనే ఆ పుస్తకాలను ముట్టుకోను. అలాంటి నాకు ఆత్మల గురించి క్లాస్ తీసుకుంటున్నారేంటి సార్? మైండ్ లెవెల్లో చాలా వీక్గా ఉన్నావు. ఇలారా, హ్యావ్ ఎ సీట్. అయిపోయాను, ఈయన దగ్గర ఎరకపోయి ఇరుక్కుపోయినట్టున్నాను. మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమేం చేయగలమో నీకు డెమో చూపిస్తానుండు. ఈ కాఫీ కప్ టచ్ చేయకుండా పైకి లేపగలవా? లేపలేను సార్. సార్, ఏంటి సార్ కప్పు గాల్లోకి లేచింది? యాక్చువల్లీ కప్ అక్కడే ఉంది. బలహీనమైన నీ మైండ్ని నేను కంట్రోల్ చేసి నేను అనుకున్నది నీ మనసులో ప్రవేశించేలా చేశాను. దీన్నే హిప్నాటిజం అంటారు. సార్, ఆఫీసులో ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయలుదేరతాను. మేడం వస్తే ఫోన్ చేయమని చెప్పండి. మైండ్ని స్ట్రాంగ్ చేసుకో, దానికి అవసరమైన టైం వస్తుంది. ఈ దేవతకి మనం నచ్చాలంటే ఏదో ఒక దెయ్యాన్ని పట్టుకోవాలనుకుంటా. సరే, బఫున్ విషయాన్ని ఒప్పుకున్నాక పట్టెలు కొట్టుక తప్పుతుందా? దెయ్యాల లోకానికి అయ్యో, ఏంతో మాట్లాడాక పిల్ల కూడా పిశాచలా కనిపిస్తోంది.
మాట్లాడాను. తనకు అర్థం కాల, అర్థమవుతుందో లేదో తెలీదు. నిన్న చెప్పాను కదా ఆ తనలో ఊహించని మార్పు. నిజంగా అప్పుడు శంకర్ శంకర్లా లేడో, మరో వ్యక్తిలా. బట్ ఎలా అతను ఒప్పించేది? మేడం లోపలికి వచ్చండి. నందమీటికి రమ్మని చెప్పి మీరెక్కడికి వెళ్ళిపోయారంటే మీ నాన్న ఆత్మల గురించి క్లాస్ పీకి నన్ను భయపెట్టి చంపారు. లైట్గా ఏదైనా తీసుకున్నావా శంకర్? వేడిగా ఒకటి. వద్దు, ఐస్ క్రీమ్? ఏం ఐస్ క్రీమ్? ఉండండు, నేను తీసుకుంటాను. అన్నా రెండు చాక్లెట్. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనేటప్పుడు నేను హాట్ క్రీమ్ అయిపోయేలా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇదిగో వాయిస్ ఆఫ్ సైలెంట్. ఏదైనా సాంగ్ పెట్టు. పెడితే పోయా. మామా మడియా షార్ట్ స్కర్ట్ సానియా, అందంలో ఆండ్రియా, లవ్ చూస్తే నజ్రియా, టెక్నోకియా లుక్ లూమియా, షేకు టక్ లారి షక్ లక్ బేబియా, ఊహిపు ఏరియా గొప్ప దేనయా, లిప్ స్ట్రాబెరీ సొగసుల తేనెకు చెల్లియా. కళలే చూసాక ఓ సఖియా, మైనే తుజకు దిల్ దియా, మామా మడియా షార్ట్ స్కర్ట్ సానియా, అందంలో ఆండ్రియా లాలా 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 లాలా. Give me by squad, one up tight. Nelly Magla, Ling Rocks doing. So back up your box and make. ఈఫిల్ టవర్ చంతనాలు నేను, లలనా నైట్ వాకింగ్ చేసొద్దా, లండన్ బ్రిడ్జ్ మధ్యన బ్రిటిష్ మ్యూజిక్ వింటూనే వింటూనే బ్రైట్ వాకింగ్ వెళ్ళొద్దా. ఎవటి స్టాచ్యు ముందర లవ్వే పెడితే తొందర, బుద్ధుల జడిలో తడిసి ఒకటవుదా, తడిసి ఒకటవుదా. ఇక్కడే ఇక్కడే, స్టాప్ స్టాప్. చీకటంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. ఏ మేడం, ఇక్కడ ఏమైనా కరెంట్ స్తంభం నాటబోతున్నామా? ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. మాట్లాడుకుంటారా మేడం? మేడం మీరు అసలు ఆడపిల్ల లేకపోతే ఆడపిసాచా? రాత్రి 12 గంటలకి శ్మశానానికి తీసుకొచ్చారు. సైలెంట్ గారా, సమాధిలో ఉన్న వాళ్ళందరినీ లేపుతారా ఏంటి? అయ్యో మనం ఆర్ట్ వేయబోతున్నా. ఏంటి ఆర్ట్ వేయబోతున్నారా? స్టాప్ టాకింగ్, డోర్ మూసుకోరా. అయ్యో నథింగ్ ఇస్ దేర్, రా. ఎలుక ముందులో కాలు పెట్టాను, ఇంకా నయం. ఏమండి, ఏం ఆత్మలండి ఇవి? అర్ధరాత్రి వచ్చి వాటి బొమ్మలు గీస్తానంటున్నారు. నాకు ఇప్పుడే కాళ్ళు చేతులు ఎలుకలు కొరుకుతున్నట్టుగా ఉన్నాయి. సైలెంట్గా ఉండు. సరే మేడం. ఎఫ్ఎం రేడియో స్టేషన్లో బిగించాల్సినవన్నీ ఇలా బాడీ స్టేషన్లో బిగిస్తున్నారే, ఏంటండి మీ ఉద్దేశం? షో, నువ్వేగా మనుషుల ఆత్మల్ని గీయడం చూడాలన్నా? అవును, ఇప్పుడు చూడబోతున్నావు. ఇండియన్ టీవీ ఛానల్స్లో మొట్టమొదటిసరిగా వేసే సినిమా లాగా చెప్తున్నారే. నిజంగానే దొస్తుందంటారా? ఎందుకు ట్రస్ట్ అవుతున్నావు? ఊరికే బాగుందా అని చూశాను. అయ్యో
అక్కడేదో నుంచుంది, ఇక్కడ ఎవడేదో కలుగుతోంది. ఏంటి అరిచానా? ఒక ఆడదయ్యం ఒక మగదయ్యం మనల్ని చూస్తూ తలలు విరబోసుకుని లేచి నుంచున్నాయి మేడం. మనల్ని చూస్తూ మన వైపు వస్తున్నాయి మేడం, మన వైపు వస్తున్నాయి మేడం. వాళ్ళు దయ్యాలు కారు మనుషులు. నేను చూడు శంకర్, వాళ్ళు దయ్యాలు కారు. చూడండి మేడం. ఎందుకని భయపడి చేస్తున్నావు? మనుషులా? అర్ధరాత్రి ఒక ఆడది మగాడు వల్ల కట్టుకొచ్చి ఏం చేస్తారండి? ఒట్టి ముద్దవి నువ్వు, ఒక మగాడు ఆడది రాత్రి 12 గంటలకు ఎందుకు వస్తారు? పలానా మ్యాటర్ కూడా రాను రాను వల్ల కట్టును యూజ్ చేస్తున్నారా? అంతేనా? అయిపోయిందా? జస్ట్ ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ గో అవే. ప్యాక్ అప్. ఓకే. నాయనా విఘ్నేశ్వర కాపాడావు, నీకు కోటి దండాలయ్యా. కంట్రోల్ పెడతానులే. శంకర్ ఎందుకలా భయపడి చేస్తావు? ఏంటి భయమా? చాచా, భయపడితే వాళ్ళకి నచ్చదు. ఎవరికి? పిరికి వాళ్ళైతే నాకు నచ్చదు. అందులోనూ నువ్వు పిరికివాడు ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు. అయ్యో విఘ్నేశ్వర, ఆడవాళ్ళంతా పెళ్ళయ్యాకే పిశాచాలు అవుతారు, కానీ నాకు పిశాచే పెళ్ళామయ్యేలా ఉంది. ఆత్మల లోకంలోకి మనం వెళ్ళాలి అంటే మనలో బంక పూసి పోస్టర్ అంటించిన పిశాచి భయం బయటికి పోవాలి. దెయ్యాలు భూతాలు సినిమాలు పదే పదే చూసి చూసి పిశాచాలను ఇంటర్వ్యూ చేయడానికి నేను బయలుదేరాలి. పాట బాగుంది. ఏ సినిమాలోది? రే, నేను భయపెట్టడానికి అలా అర్చానరా? దానికంటే నీ ఫేస్ దగ్గరగా చూపించుంటే భయపడి ఉండేవాణ్ణి నేను. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ మొహం కంటే వాడి మొహమే బెటర్. ఈ ఎదవ లోపల ఏం సినిమా చూస్తున్నారబ్బా? కచ్చపుచ్చ కచ్చపుచ్చ అని సౌండ్ వస్తోంది. ఏంటి వీడు భయపడతాడు అనుకుంటే నవ్వుతున్నాడు? వీళ్ళేంటి తెల్లారులు పిశాచాల సినిమాలు చూసి నవ్వుతున్నారు? ఛీ, రే పలానా సినిమాలు ఉంటే ఏంట్రా, నేను చూస్తున్నాను. వీడేంటి దేం పట్టిన వాళ్ళ చూస్తున్నాడు? హర హర మహాదేవకి. రాత్రి బ్రాందీ, పొద్దు పొద్దునే గ్రీన్ టీ. ఇది ఒక బ్రతికేనా? ఏంట్రా ఒళ్ళు వేడెక్కిందా? రుద్దుకోవాల్సిందే నేన్రా. నైట్ అయితే వయసు కుర్రాలు ఎలాంటి ఎలాంటి డివిడీలు చూస్తున్నారు. నువ్వు చూసింది అసలు డివిడీ అనట్రా? నైట్ అంతా తల దిమ్మెక్కిపోయింది, ఇంకా దిగలా. దీన్ని రుద్దు. అవును, దీన్ని ఎక్కడ పెట్టరుద్దాలి? ఓ, తల్లోనే కదా. రే, పొద్దున్నే నాకు నిమ్మకాయ ఇచ్చి రుద్దుకోమన్నావు, సరే ఇప్పుడు కారు జుట్టు నిమ్మకాయలు తగిలించేవే, నాకు తెలియక అడుగుతాను, జ్యూస్ కొట్టి పెట్టబోతున్నావా? మనం ఇప్పుడు ఒక భయంకరమైన భూత వైద్యుడిని కలవబోతున్నాం. ఆడేం పీకుతాడు? రే, ఏంట్రా వెనకాల బొమ్మ ఏదో పెట్టావు? ఆ బొమ్మ
ఎవరో కస్టమర్ వదిలేసినట్టున్నారు. పొద్దు నుంచి అక్కడే ఉంది. శంకరా, సెల్ ఎక్కడ పెట్టాడు చూసావా? ఏరా, ఈడు నిజంగానే భూత వైద్యుడా? నిజంగా భూత వైద్యుడే. అది కాదురా, చేతికి సెల్ ఫోన్, ఆ విగ్గు సెటప్ అంతా చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. పక్కన లేడీస్ కూడా లేరే. లేడీస్ వాళ్ళ వాళ్ళ రూమ్ లో ఉన్నారు. భక్త, మీరెందుకు వచ్చారు? సెలవిస్తారా? స్వామి, నిజంగానే ఈ లోకంలో ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయా? ఇదొక మంచి ప్రశ్నే. నువ్వు నకిలీవేమోనని టెస్ట్ చేస్తున్నా. ఏదో డౌట్ క్లియర్ చేసుకుందామని నేను చూస్తుంటే భయంతో నాకు టూకొచ్చేలా ఉంది. ఏంట్రా పాన్స్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఫెరీ లవ్లీ క్రీమ్ అంటున్నాడు? ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, దొంగ ఉంటే పోలీసు ఉంటాడు. ఇదిగో అరగంట సేపు అక్కడ నుంచి ఏం జరుగుతుందో చూడరా సుంఠా. సరే, ఆత్మ అంటే నీకున్న భయం పోతుంది. నేను ఇక్కడ ధైర్యంగా కూర్చొని జరగబోయేది ఎలా చూస్తానో నువ్వు వెనక నుంచి చూడు. సరే చావు. ఎవడరా రాంగ్ నంబర్? ఏం, ఇంకో డాడీ ఉన్నాడు, వాడిని అడుగు. నేనైనా చేతగానమండి, ఈడియట్. గురుగారు, కస్టమర్ వచ్చారు. ఐ కాల్ యు బ్యాక్, తర్వాత టాక్. ఓం హ్రీం రామ్ ఐస్ క్రీమ్. ఏయ్, వదలండిరా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? మన గురించి కరెక్ట్గా చెబుతుంది. నెక్స్ట్ ట్రాక్. నిన్ను ఎలా తరం ఇయ్యాలో నాకు తెలుసు. నువ్వు చూడవరం రక్తకాటేరివి కదూ. తెలిసే ఎందుకు అడుగుతున్నారా చచ్చుపినుగా? నువ్వు ముందుగా చెప్పుంటే ఇలా అర్చేవాణి కాదుగా. రే అడ్రమ్స్ ఎవరా? శాంతి, ఎవరికి సెట్ అవుతుందో? రక్త కాటరి, నువ్వు ఎక్కడ లొంగుతావు? నీటిలోనా, నింగిలోనా, మాతృపోతం ఇంట్లోనా? చూడమా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు, కాస్త దయ చూపించు బాబు. బాబు, వచ్చే నెల నిశ్చితార్థం పెట్టుకున్నావు. వారిని షష్ఠ పూర్తికి దగ్గరలో ఉన్నట్టున్నావు, ఇప్పుడు ఆ నిశ్చితార్థం. కూతురికి బాబు, ఇందులో 20,000 రూపాయలు ఉన్నాయి. భక్త, ఒప్పేసుకో, నేను చూసుకుంటాను. ఏవయ్యా, నన్ను భ్రష్ట పట్టించాలని నీకు అంత ఆశగా ఉందా? షట్ అప్. ఇదిగో తాయెత్తు. తాయెత్తు కూడా ఇస్తున్నాడే. ఏవయ్యా, ఇది నిజంగా పనిచేస్తుందా? ఒట్టి డబ్బా రేఖ ఏం కాదు, లోపలికి ఫోన్ నీకోసం పెడతా. రా, వెళదాం దగ్గరకు వస్తుంది. తల చేతి కొట్టదు, నన్ను కొట్టదు. చెప్పారు కొట్టదు. ఏం చేస్తావు? ఒక లేడీ పులిలాగా లంఘించే పులేమో, లేడీ దెబ్బకి అవుతైపోయే అవుతైపోయే. 13, 14, 15, 16. ఏంటిది, హాఫ్ అన్ అవర్ లో ఇతను ఎలా చిక్కిపోయాడు? కన్ఫ్యూషన్ గా ఉంది. ఓ గర్ల్, అన్న ఇక్కడ వారస ప్రాప్తి రస్తు పేరెంట్స్ భక్తి. ఇలా రండి, మీ పాపను తీసుకువెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. త్వరలో నీకు పొలమావుడికి అలా అవసరం అవుతాయి. స్వామి, అన్న రాలేదేంటి? పిలుచుకొచ్చాను, నువ్వే పిలవాయ్. అన్నా, వదిలిందా ఆత్మ? పోరా పాపాత్మ. రే శంకరా, రే శంకరా. ఏంటన్నా? అర్ధరాత్రైనా పడుకోకుండా ఏంట్రా రాస్తురా? ఆ భూత బడ్జెట్ దగ్గర మనకు జరిగిన అనుభవాల్ని ఒక వ్యాసంగా రాసి ఆ మేడంని ఆశ్చర్యపరుస్తాను. అన్నా,
ఆత్మల గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా యూరిన్ స్మెల్ వస్తుందా? ఎందుకు తమ్ముడు అలా అడిగా? ఎక్కడి నుంచి యూరిన్ స్మెల్ వస్తుందన్న? అది ఆత్మ నుంచి రావట్లేదు తమ్ముడు, నా నుంచే వస్తుంది. ఏంటయ్యా గొడ్లో గోపల అలా చూస్తున్నావు? తెల్లారగట్లే గుంట నక్కలాగా కర్ణ కఠోరంగా నువ్వు అరిచేసి నేను అరిచానంటావా? అవును, లోపల ఏం చేస్తున్నా? ఒకటొస్తుంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చు. అలా చూస్తున్నాడు చూడు. నువ్వు అరిచిన అరుపుకి నాకు టూ బాత్రూమ్ వచ్చేలా ఉందిరా? నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా బ్లడీ. ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని ఫోన్ చేసావు? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు, ఏదో చేసి మీ మెప్పు పొందాలని ఆత్మల లోకం గురించి మాట్లాడుతూ నిజంగానే ఒక ప్రమాదంలో పడ్డానండి. గుడ్. నేను ఏమన్నా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను నన్ను మెచ్చుకోవడానికి. పిశాచిని చూశానండి. పిశాచి, నీ గొంతు రక్తం తాగబోతోంది. సారీ, నీ విషయానికి వద్దాం. ఫస్ట్ టైం దీని గురించి చెప్తున్నాను. నిజమేమిటో నీకు తెలుసా? కొన్నాళ్ల క్రితం మా మీడియం ద్వారా మాకు మెసేజ్ వచ్చింది. అలా అల్లాడుతున్న ఒక ఆత్మే ఇప్పుడు నా మీడియాకు వచ్చింది. అది నిన్ను కలవడానికి మా మీడియం ద్వారా హెల్ప్ అడిగింది. నిజంగానే ఒక ఆత్మ నీతో మాట్లాడాలనుకుంటోంది. ఏంట్రా ఎనకాల బొమ్మ ఏదో పెట్టావు? బొమ్మ? నువ్వింకా మానసికంగా అందుకు తయారవ్వలేదు. నేను మొదటిసారి నిన్ను మీట్ అయ్యింది, మాట్లాడింది, పరిచయం చేసుకుంది. ఇవన్నీ ఆత్మతో నిన్ను కలపడం కోసమే. శంకర్, ఎందుకు ఇలా భయపడుతున్నావు? భయమా? చాచా, భయపడే వాళ్ళంటే వాళ్ళకి నచ్చదు. ఎవరికి? మరి లవ్వు? పార్డన్? ఏం లేదు. అలా చూడు. సెన్సిటివ్ వేకం డిటెక్టివ్ కెమెరా ద్వారా నిన్ను ఫోటోలు తీసినప్పుడు ఒక ఆత్మ అన్నిట్లో నీ పక్కనే ఉంది. దయ్యాన్ని పట్టుకోవడానికి నన్ను క్లిక్ క్లిక్కమంటూ ఫోటోలు తీసా? మా నాన్న ఆత్మల మీడియం స్పెషలిస్ట్. ఆత్మలు ఎవరితో కలవాలనుకుంటున్నాయో వాళ్లతో కలిపి మాట్లాడుకునేలా చేశారు. నీకు కూడా హెల్ప్ చేస్తారు. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు వాళ్ల కనుపాపల్లో ఎవరైతే నిలుస్తారో వాళ్లకి ఆ మనిషాత్మ కనిపించే అవకాశం ఉంది.
ఈ బోర్డు మీద ఉన్న సెంటర్ పాయింట్ ని టచ్ చేయి. కన్నురెప్పలో ఆర్పకుండా ఆ క్యాండిల్ ని సూటిగా చూడు. కానీ కన్నురెప్పలు మూయకూడదు. మాక్సిమం ఎంతసేపు చూడగలవో అంతసేపు చూస్తూ ఉండవు. అంతరాత్మలో ఏదో అలజడి ఉంది. అందుకే ఆ ఆత్మ బయటికి రావడం లేదు. నిన్ను చూసి భయపడుతోంది. నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ చుట్టూ ఓ కొత్త నెట్వర్క్ అల్లుకుంటోంది. రాబోయే ఆత్మ నిన్ను కలిసి ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. సో నువ్వు డిసైడ్ అవ్వు. నువ్వు మీట్ అవ్వడానికి రెడీ అయితే వీ కెన్ హెల్ప్ యూ. Talk to him. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నన్ను కలవడానికి ఎవరు ట్రై చేస్తున్నారో నేను తెలుసుకోవాలి. ఓకే, ఒంటరిగా నువ్వున్న చోటే ట్రై చేయి. అన్నిటినీ నేను అక్కడ అరేంజ్ చేసేస్తాను. ఆ ఆత్మ ఎదురుగా వస్తే భయపడకుండా ఫేస్ చేయి. భయపడితే ఆత్మలకి ఆగ్రహం వస్తుంది.
శంకరకుట్టి, పౌర్ణమి పూజకి అగ్నిసట్టి సిద్ధం చేశావా లేదా? శంకర, అడిగిన దానికి సమాధానం చెప్పవా? జూలై 2 పోరోడ్ జంక్షన్ లో సిగ్నల్ దగ్గర ఆగున్నాను. మాట్లాడుకుంటూ రాలేరు? స్కూల్ పిల్లంటారా మీరు? మొహాల్ చూడు, ప్రాణాలు తోడేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఏంజెల్లా ఉన్నావు. నీ పేరేంటి? నా పేరు అను. అనునా? ఏం చదువుతున్నావు? 3rd స్టాండర్డ్. ఓ, ఏ స్కూలు? 7 వండర్ మెట్రిక్ ఇన్స్టిట్యూషన్.
కర్మరా తీసుకొచ్చి బండి గంటగా పెట్టించుకుంటున్నా. దరిద్రులారా మాట్లాడకుండా ఉండలేరు, శని వెదవలారా. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కన్నారా లేక కొన్నారా? మీ వల్ల ఎక్కిన మొత్తం అంతా దిగిపోయింది. కర్మ ట్రాఫిక్ వాళ్ళతో సత్తా ఉంటే మీగాలు ఒకటి టెన్షన్తో సచ్చేలాగా ఉన్నారు. హాయ్ బటర్ఫ్లై. నీకు బటర్ఫ్లై అంటే ఇష్టమా? ఐ లవ్ బటర్ఫ్లైస్. అది దేవుడి ఒక్క అదిశయం. అది గొంగళి పురుగులా పుట్టి బటర్ఫ్లైగా మారిపోతుంది. ఓహో, నో 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 నో, బటర్ఫ్లైని ముట్టుకోకూడదు. దాని ఫెదర్స్ చాలా సెన్సిటివ్. అవి ఊడిపోతే పైకి ఎగరలేవు కదన్నా. అవును, బట్ నేను రమ్మంటే అది వస్తుంది. నిజంగానా? చూస్తారా? పిలువ చూద్దాం. ఏ బటర్ఫ్లై, కమ్ ఆన్ స్ట్రాబెర్రీ బటర్ఫ్లై, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. నేను పిలువగానే వచ్చేసింది చూసారా? సూపర్ కదా. ఇదిగా నీ బర్త్డే గిఫ్ట్. థాంక్ యూ. అయ్యయ్యో, నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్, నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కావాలి, నాకు కావాలి, నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కావాలి. ఏయ్, పడిపోతావు పడిపోతావు, దిగొద్దు దిగొద్దు, అక్కడే ఉండు అక్కడే ఉండు ఉండు, నేనే తీసిస్తాను. ఎక్కడ పడింది? దొరికింది. సూపర్, ఇదిగో తీసుకో. అరే, సిగ్నల్ పడింది. మళ్ళీ కలుద్దామను. Thank you.
ఎవరు నా మెసేజ్ ఫోన్ చేయండి పోతుంది దయచేసి బాబాను బతికించండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ సారీ బ్రదర్ మేమేం చేయలేం ప్రాణం పోయింది బస్సులో వచ్చేటప్పుడు జారి కింద పడిపోయిందమ్మా అయ్యయ్యో అను నా చిట్టి తల్లి ఇవాళ కదమ్మా బర్త్డే పార్టీ జరుపుకున్నావు అను అను రే రే చూడరా రే చూడరా కళ్ళు తెరి చూడరా అను 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 మాట్లాడమ్మా ఏదైనా మాట్లాడమ్మా అను అయ్యో నా బిడ్డను ఇలా పట్లోలా కట్టి పంపారే అను అను అమ్మా ఒకసారి నాతో మాట్లాడమ్మా ఇలా చూడు అమ్మను వచ్చాను ఒక్కసారి నాతో మాట్లాడమ్మా హలో ఇలా చూడు అమ్మా నాన్న ఇద్దరు ఇక్కడే ఉన్నాం మాట్లాడమ్మా హలో ఇలా చూడు ఎన్నిసార్లు అడుగుతున్నాను అమ్మను వచ్చాను ఓకే ఒక్కసారి మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడవా మాట్లాడవా ఆది మాట్లాడమని చెప్పండి అనుని మాట్లాడమనండి ఆది చెప్పండి ఆది బటర్ఫ్లై చచ్చిపోయింది నేనే చంపేశానా లేదురా ఈ రోజుతో దీని లైఫ్ ముగిసిపోయి ఈ బటర్ఫ్లై గాడ్ దగ్గరికి వెళ్ళిపోయింది అది తిరిగి వస్తుందా మమ్మీ నువ్వు తలుచుకున్నప్పుడు ఇది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకొకటి చెప్పనా దేవుడి క్రియేషన్ లో బటర్ఫ్లైకి మాత్రమే రెండు జన్మలు అది తిరిగి వస్తుందా మమ్మీ బటర్ఫ్లై గానే వస్తుంది ఇలా చూడండి అవర్ స్కూల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ మా స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు ఆ స్టూడెంట్ ఏంటంటే మానసిక స్థితి సరిగ్గా లేదు ఆ స్టూడెంట్ కి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అందువల్లే ఈ ప్రమాదం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ వాట్స్ దట్ స్కూల్ బాల్కనీ ఆ స్టూడెంట్ అను రెండు సార్లు స్కూల్ బాల్కనీ నుంచి దూకడానికి ప్రయత్నించింది ఇటువంటి ఆటిజం ఉన్న స్టూడెంట్ ని మా స్కూల్లో చేర్చుకోవడమే పెద్ద తప్పు అయిపోయింది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రమాదానికి కారణం ఆ స్టూడెంట్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే దేర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ మరెందుకని సార్ జామీన్ అప్లై చేశారు నో మోర్ కమెంట్స్ థాంక్యూ
ఈ కేసు విచారణ వాయిదా తేదీ నిర్ణయించకుండానే వాయిదా వేయడమైనది. మా స్కూల్ ప్రొడక్ట్ బేబీ అనుకి యంగ్ ఇంటర్నేషనల్ బ్రిలియంట్ అవార్డు వచ్చింది. Okay, sure. I request Anu's parents to come out to the stage, please. Sir, well. Baby Anu, multi-talented student. Ee school ki gauravam techina papa. She is the face of our school. Mana itihasala gurinchi e jarigina sare ventane samadhanam cheptunna. 300 సంవత్సరాల్లో ఏ డేట్ చెప్పినా ఆ రోజు ఏ వారమో విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తుంది. ఐదు నిమిషాల క్రితం ఒక పువ్వులా నవ్విన అమ్మాయిని రక్తపు ముద్దలా తీసుకెళ్లడం ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉంది. నేను తర్వాత వస్తానండి. శంకర్, శంకర్ వెయిట్. ఎంత పొగరు నీకు ఇలా మాట్లాడుతున్నా? పెద్ద అయ్యేలా ఉంది, పోలీసులు పిలిపిద్దామా? ఏమండి, అతని డీలింగ్ ఏదో పూర్తి చేయకుండా ఇలా హింసిస్తున్నారంటే విక్రమ్ చంద్ వేరే వస్తున్నాడు సార్. ఆయన వచ్చేలోగా ఎలాగని ప్రాబ్లం సెటిల్ చేయాలి సార్. చచ్చిపోతాడయా? క్యూలో దూరాడా? క్యూలో దూరితే పర్వాలేదు, పోతే పోనీ వదిలేయచ్చు. అసలు క్యూలోనే నిలబడకూడదు అంటున్నాడు. అలాగా ఈ స్కూల్లో సీట్ ఎప్పుడు దొరుకుతుందని నిద్రాహారాలు మాని 3 రోజుల ముందే వచ్చి నిలబడి అప్లికేషన్లు తీసుకుంటున్నారయా? నువ్వేంటంటే క్యూలో నిలబడదు అంటున్నావు. ఎందుకై నుంచున్నారు? ఎందుకు నుంచున్నారు? నేను నుంచున్నానయ్యా, నేను నుంచున్నాను. ఇదే స్కూల్లో 2 రోజులు నుంచున్నాను. అప్లికేషన్ దొరకగానే ఏదో ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం. నా బిడ్డను తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టేవకుండా కుమ్మరించలేనయ్యా. నా బిడ్డ ఇంటికి శవంగా తిరిగి వచ్చిందయ్యా. ఒక్కడూ పట్టించుకోలేదు. తెల్లారకుండా వచ్చే స్కూల్ ముందు క్యూలో నుంచొని మాకో సీటే ఉండి మాకో సీటే ఉండి మాకో సీటే ఉండి అంటూ తల్లిదండ్రులు కుక్కల్లా నుంచోటం వల్లే కదా వాళ్ళకి అంత నిర్లక్ష్యం. గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్న చూపు, డబ్బులు కట్టి అలాంటి కాన్వెంట్లో చదివితే గౌరవం, అలా అని అనుకోవటమే మన మూర్ఖత్వం. నీకేమైనా పిచ్చంటయ్యా? నీ బిడ్డ చనిపోయింది నిజమే. ఈ క్యాంపస్ లో 2000 మంది చదువుతున్నారు. అది మాత్రమే కాక ఈ సిటీలో ఇలాంటివి 5 క్యాంపస్ లో ఉన్నాయి, 10,000 మంది చదువుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళు చేస్తే స్కూల్లో మూసేయమంటావా నువ్వు? ఒక్క బిడ్డ స్కూల్ బస్సుల్లో, సెప్టిక్ ట్యాంకుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో, కుంభకోణంలో 92 మంది పిల్లలు, యమునా నది ప్రవాహంలో 100 మంది పిల్లలు, వేలూరులో బస్ దిగబడి 19 మంది పిల్లలు. సరిపోలేదా రే? సరిపోలేదట్రా?
నిర్లక్ష్యం. రోజు పేపర్ దొరికేస్తే సినిమా వార్తల కంటే చిన్నపిల్లల సావు వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ఏ చదువుల్ని వీళ్ళు కూరగాయల వ్యాపారంలా మార్చారు. పాఠశాల పైకప్పు కారుతుందా, బెంచీలు సరిగ్గా ఉన్నాయా, క్లాస్ రూమ్ సరిగ్గా ఉందని చెక్ చేయకుండా ఎగ్జామ్ ఫీజు కట్టారా, స్కూల్ ఫీజు కట్టారా, టామ్ ఫీజు కట్టారా, స్పెషల్ ఫీజు కట్టారా అన్న డబ్బు వ్యామోహమేనయ్యా. నా బిడ్డ చావు కారణం. మీ బిడ్డలకు కూడా అలా జరగకూడదని చెప్తున్నానయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అది ఏంట్రా, నువ్వేంట్రా ఎక్కడికి గొడవ చేస్తున్నావు? రా నువ్వురా, కోర్టులో అనూ కేసు విచారణకు వచ్చింది కదా, అక్కడ చూసుకుందాం. నువ్వురా చెప్తాను. సరే రా పండితు, ఈసారి విక్రమ్ చంద్ తప్పకుండా వస్తాడు, అప్పుడు చూసుకుందాం. 200 సీట్లకి 20,000 అప్లికేషన్లు అమ్మారు, ఎవరైనా అడిగారా? లక్ష్మణ, రేపు కోర్టులో కేసు హీరింగ్కి వస్తుంది, వదలకూడదేళ్ళని. సార్ సార్ సార్, మేడం ఇది అనువాళ ఇల్లేగా? అవును ఇది అనువాళ ఇల్లే. నేను నరసింహ. కాదు నేను. రండి 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 లోపలికి రండి. మేడం నేను. కూర్చోండి కూర్చోండి, రండి పోగో చూడండి. అనుకి పోగో అంటే చాలా ఇష్టం. అది కాదు మేడం, నేను మీతో అను గురించి ఒక విషయం చెప్పాలి. ఎవరది? సార్ నేను శంకర్ని. అను విషయం గురించి మీతో మాట్లాడదామని. బుద్ధి జ్ఞానం లేదా మీకు? రోజుకి ఎంతమంది వస్తారయ్యా? బేరం మాట్లాడమని పంపాడు విక్రమ్ చంద్. ఎంత? 1 కోటి 2 కోట్ల? సార్ నడి రోడ్డుకు వచ్చానయ్యా. పర్వాలేదు, కానీ నా బిడ్డ చావు కారణమైన వాళ్ళని కోర్టు కీడ్చి వాళ్ళకి శిక్ష వేయించకుండా వదలను. ఏమయ్యా, మీరు మనుషులే కదయ్యా, మీకు కూడా మనస్సాక్షి అనేది ఉందిగా. అటు చూడవయ్యా, పిచ్చికి ఎలా చూస్తుందో, అది చాలదా? డబ్బుంది కదా అని దాంతో ఎంతమందినైనా చంపేస్తారంటయ్యా? అది కాదు సార్, అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను. సార్ నా బిడ్డ మానసిక స్థితి దెబ్బతిన్న ఆటిజం చైల్డ్లైన్ సర్టిఫికేట్ తయారు చేసి నన్నే తీసుకెళ్లి దాన్ని కోర్టులో ఇవ్వమంటాడా వాడు? నా బిడ్డ తనకు తానే బస్సులో నుంచి దూకేసిందని ఎలా చెప్పగలనయ్యా? సార్ దయచేసి అర్థం చేసుకోండి, నేను శంకర్ని సార్. ఆ రోజు అనూకి యాక్సిడెంట్ అయిందని నేనే సార్ మీకు ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్లో చేసింది కూడా నేనే. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్, కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ని సార్. సారీ బాబు, సారీ సారీ. కేసు ఇదిగో ఇప్పుడే రీఫైల్ అయింది. ఉదయం నుంచే ఫోన్లు, 50 లక్షలు కావాలా, 1 కోటి కావాలా అంటూ. కేసు మర్యాదగా వాపస్ తీసుకోమని నన్ను బెదిరిస్తున్నారు బాబు. వాళ్ళు పంపిన మనిషి ఏమో అనుకున్నాను. సారీ బాబు సారీ. పర్వాలేదు సార్. అను ఆత్మ నన్ను కలవడానికి వచ్చిందని ఎలా చెప్పను? తప్పకుండా అను ఆత్మని మళ్ళీ కలుసుకుంటారు, అప్పుడు భయపడకుండా మాట్లాడండి, తనకేం కావాలో తెలుసుకోండి. అను, ఇన్నాళ్ళుగా ఎందుకు దాగుడు మూతలు?
రా అను. నేను నీ ఫ్రెండ్నేగా. భయపడలేదమ్మా, అదోలా ఉండేది అంతే. రే శంకరా, టిక్కెట్లు దొరికేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. రే శంకరా, పవర్ స్టార్ సినిమాకి రెండు టిక్కెట్లు కొన్నాను రా. వేలుంటే వస్తాలే. సినిమా అయిపోయాక మేము వచ్చేస్తాం, నువ్వెందుకు రావడం? ఇదిగో సినిమాకి వెళుతున్నాను, శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టు, అర్థమైందా? నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్ళి తలపోయి. నువ్వే వెయ్, నువ్వేరా? నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వే వెళ్ళి వెయ్. చెప్పిన మాట ఎప్పుడైనా వింటావు నువ్వు? వెళ్ళి వేరంటే చూసావుగా ఈ అన్నయ్య వాయిస్ పవర్ ఏంటో తెలుసుకోవాలమ్మా. నేను బాగా టైర్డ్ గా ఉన్నాను, దీన్ని తీసుకెళ్లి తాడు మీద ఆరై ఈలోగా నేను బాత్రూమ్ కి వెళ్ళి వస్తాను. మొహం చూడు. ఏంటి బ్రో, అతను ఒత్తి కామెడీ పీస్ లో ఉన్నాడు. ఇక పైన నేను ఎప్పుడైనా రావచ్చా? తప్పకుండా రా. నువ్వు రావడం నేను ఎలా తెలుసుకోవడం? నువ్వు వచ్చేటప్పుడు టక్న లైట్లు ఆఫ్ చేస్తావా? అయ్యో, అది డెవిల్స్ బ్రో. ఐ యామ్ ఏంజెల్. అలా అయితే గాలి వీసి తలుపులు టప్టపా కొట్టుకుంటాయి. నువ్వు ఎక్కువ దెయ్యం సినిమాలు చూస్తావా బ్రో? ఏంటి? అయ్యో గోవింద గోవింద, ఎరా శరవణ, ఏం చేసావేంట్రా? ఏదో గుడ్డకాలం వాసన అక్కడ వరకు వచ్చింది. అవును, ఇస్త్రీ చేసావు లేదా? చేశాను చేశాను. నిజం చెప్పు, సినిమాకి టైం అవుతోంది. కరెక్ట్ గా చేశానన్నా? నువ్వు తప్పు చేసి కూడా కరెక్ట్ గా చేశానంటావు. కరెక్ట్ గా చేశాను. నువ్వు ఏంట్రా, నువ్వేం చేసావు చూస్తాను. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏంట్రా ఏంటి అన్నా? నువ్వేమో ఆశగాని అభిమాన హీరో సినిమాకి వెళ్ళాలన్నావు. నేను అనుకోకుండా సారీ అన్నా. నేను నా అభిమాన హీరో సినిమాకి వెళ్తున్నానని సాక్షాత్ ఆ హీరో ఫోటోనే నా బరిని మీద అతికిచ్చిచ్చావా? ఎలా రా, ఏ అన్నయ్య మీద నీకెంత అభిమానం? బనీను ముందు హీరో, వెనక హీరో. ఈ బనీని వేసుకునే నేను మాత్రం జీరో. ఈ హీరో అంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం రా. నీకు ఒకటి తెలుసా, నేను ఒక మంచి కవిత రాసి పెట్టాను నా అభిమాన హీరో మీద, వింటావా? చెప్పు. నేనెంతో కష్టపడి రాశాను. తారల్లో తార, ధ్రువ తార, ఆ ధ్రువ తారే నా అభిమాన తార, పవర్ స్టార్. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు నా బంగారు కొండవరా. నేను నా డార్లింగ్ సినిమాకి వెళ్ళి వచ్చి కట్ చెప్తాం, అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఏంటి ఇదిగో వచ్చేస్తానన్న మీనాకుట్టి. అదేంట్రా, నువ్వు చేసింది మంచి పనే కదా, దానికి ఎందుకు రా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నావు? అవును, నువ్వు నన్నే ఎందుకని కలవాలనుకున్నావు? టైం విల్ కమ్ బ్రో, నెక్స్ట్ ఏం జరగబోతోందని తెలియకుండా ఉండడమే లైఫ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఐ వాంట్ ట్రబుల్ యు. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే టు ఎంజాయ్. నేను ఒక్కదాన్నే ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయలేను కదా, సో నీ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు బి జాలీ జాలీ. Thank you.
చేవో నాతో బంధాన్ని కలిపావు తల్లిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదు విలోన నువ్వు ఉంటే పూవా ఏ లోకం నుంచి వచ్చావో చిన్న వెన్నెల చిన్న బోయే నేడిన చిత్రహింసలా పదిలమైన కోవెల శిథిలమైన వేళల ఎవరు కాపలా ఏ లోకం నుంచి వచ్చావో చెప్పకున్నది కళ్ళు వెతుకుతున్నది ఎవరి కోసమో దయకు దూరమైనది దైవం దయ్యమైనది ఎవరి పాపమో ఏ లోకం నుంచి వచ్చావో తల్లిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదు విలోన నువ్వు ఉంటే పూవా ఆత్మ శంకర్కి ఎదురు పడ్డం మొదలైంది. బట్ ఎందుకు అలా వస్తుందో అర్థం కావడం లేదు. వాడితో కాంటాక్ట్స్ తగ్గించుకో. ఓకే, కాన్ఫరెన్స్ కి రెడీ అయ్యావుగా. టెంపుల్ రన్ గేమ్ స్టార్ట్. నాకు తెలిసి దెయ్యం సినిమా చూడడానికి వచ్చిన మొదటి దెయ్యం అంటావా? అలా అనలేదు. అయినా దెయ్యాలు చూసి మనుషులు ఇంతగా భయపడకూడదు. మనిషి కన్నా దెయ్యం అంత భయంకరంగా ఉంటుందా ఏంటి? అవును, మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి కంప్యూటర్లో రివర్సులు వింటేనే అర్థమవుతుందని ఆ డిసెస్ చెప్పారు. ఆ కంప్యూటర్ మాయగాడ్లు ఓవర్గా బిల్టప్ ఇస్తున్నారు. అందులో సగానికి పైన డూపే.
బ్రదర్ నేనే ఇంట్లో ఉన్న భూతానికి భయపడి ఇక్కడికి వచ్చి దయ్యం సినిమా చూస్తున్నా. ఇక్కడ నీ వాలకం చూస్తుంటే 2 బాత్రూమ్ కే వచ్చేలా ఉంది బ్రదర్. సరే సరే మీరు భయపడకండి, సినిమా చూడండి సినిమా చూడండి. నేను బయటకు వెళ్ళిపోతాను. నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తాను. వెళ్ళాలంటే ఆశ్చర్యం పర్వాలేదులా ఉంది. హలో శంకర్, సడన్లీ ప్లాన్ చేంజ్డ్. డాడీ ఇవాళ్లే జెనీవా వెళ్ళమన్నారు. అలాగా, తిరిగి ఎప్పుడు వస్తారు? 3 వారాలు పడుతుంది. 3 వారాలు పడుతుందా? నా నంబర్ ని నీకు మెసేజ్ చేస్తాను. ఏదైనా అర్జెంట్ అయితే మిస్డ్ కాల్ ఇవ్వు, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే అండి. జూలై 2 నీ పీరియడ్ ఎండ్. భూమి మీద నువ్వు ఉండలేవు. నీ టార్గెట్ ని చేరుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు. బట్ ఐ వోంట్ అలౌ ఇట్. నా కోరిక నెరవేరకుండా నీ కోరిక నెరవేరదు మై డాల్. నువ్వు నా మీడియా పవర్ గా మారాలి. నువ్వు నా మీడియాలో అరెస్ట్ అవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీకున్న సోల్ పవర్ నాకు తోడైతే ఎవరికి సిడ్ బ్యాంక్ నెంబర్ కావాలి, షేర్ మార్కెట్ ని ఎప్పుడు పెంచాలి దించాలి, ఎలక్షన్ ఫినిషింగ్ లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. నా మాట కాదని నా కూతురు గైడెన్స్ ని మీరి ఆ శంకర్ నీకు హెల్ప్ చేయలేడు. తర్వాత నువ్వు అన్సాటిస్ఫైడ్ సోల్ గానే వెళ్ళిపోవాలి. సో యూ డిసైడ్. నన్ను లొంగ తీసుకోవాలని చూస్తావా? యు ఆర్ వెరీ బ్యాడ్. నీ బ్లాక్ మ్యాజిక్ వెపన్స్ ని నా మీద ప్రయోగించకు. దెయ్యాలు పిశాచాలకు భయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ప్రయోగించు. నీలాంటి సోల్స్ ఎన్నిటినో నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాను. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా? ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. 19 మంది పిల్లలు స్కూల్ బస్ యాక్సిడెంట్ లో పోయారట. దీనికి అంతే అక్కడ. ఎంతమంది ఆదికేశవులు, ఎంతమంది శాంతులు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు మతి చెల్లించి అల్లాడుతున్నారు. దీన్ని నిలదీసేవాళ్ళు ఎవరు శంకర్? ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రతి స్కూల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విక్రమ్ చంద్ కు విధించబోయే శిక్ష స్కూల్ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల్ని బాధ్యత గలవాళ్లుగా మార్చాలి. అతనికి ఉరి శిక్ష వేసినా కూడా నా పాప తిరిగి రాదని నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి పడబోయే శిక్ష అందరికీ కనువిప్పు కలిగించాలి. అందుకే ఈ పోరాటం. లేదంటే ఇవన్నీ వదిలేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లి నేను తను చనిపోయి ఉండేవాడు. నన్ను తన మీడియంలో బంధించి నన్ను శుత్రశక్తిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఆయన అంత క్రూరుడా? నేనెందుకు వచ్చానో చెప్పాల్సిన టైం వచ్చేసింది బ్రో. డాడీని మమ్మీని చూసావు కదా, ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేనున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది మా ఇల్లు. ఇప్పుడు సోకంతో మునిగిపోయింది. ఈ సొసైటీ నా విషయాన్ని 1 డే న్యూస్ గానే చూసింది. బట్ మా పెయిన్ అన్నట్టు అను, నువ్వెందుకు మీ అమ్మానాన్నలు కనిపించకూడదు? వాళ్ళకు కొంచెం ఓదార్పుగా ఉంటుంది కదా. ఇంకోసారి నేను విడిపోతే
మా అమ్మ నాన్న తట్టుకోలేరు బ్రో. జూలై 2 నేను చనిపోయిన రోజు. ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను. దానికి కారణమేను ఒకడు నేరం చేశాడని కొంచెం కూడా బాధపడలేదు. మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు ఆ విక్రమ్చాంత్. అప్పుడే నేను ఆత్మగా బయటకు వచ్చాను. వాడు తప్పించుకున్నాడు. వాడికి శిక్ష పడద్దా బ్రో. కరెస్పాండెంట్ విక్రమ్ చందో ఆ డిసోజా నెక్స్ట్ మూవ్ తీసుకునే లోక నిన్నేదో ఒకటి చేయాలి. మా నాన్న బతికున్నంత వరకు ఈ కేసు వదిలిపెట్టడు. మా నాన్నని ప్రాణాలతో బతకనివ్వడు ఆ కరెస్పాండెంట్ విక్రమ్ చంద్. వాడిని ఎందుకు నేను శిక్షించకూడదు? మనిషి శక్తి హెల్ప్ కావాలి. అది దొరికితేనే నేను ఏవైనా వాడిని చేయగలను. ఆ శక్తి నువ్వు. నన్ను అర్థం చేసుకున్న నువ్వు. నువ్వు హెల్ప్ చేస్తేనే నేను అనుకుంది సాధించగలను. నాకు తోడుగా ఉంటావా బ్రో? అను అను ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్నే పిలవాలా? గాడ్ డామ్ ఇట్. విక్రమ్, మీరు ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలలకు ముందు నేను ఇండియా నుంచి యూకేకి బయలుదేరేటప్పుడే చెప్పాను ఆ అమ్మాయి తండ్రి సంగతి చూడమని. నువ్వేం చేయలేదు. చేస్తున్నాను చేస్తున్నానని చెప్పి చివరి వరకు నన్ను మోసం చేశావు. మేము 2C వరకు మాట్లాడి చూసాం, కానీ అతను ఒప్పుకోలేదు. మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తానని స్ట్రాంగ్ గా ఉన్నాడు. సర్లే ముయ్. సార్, ఆ నంబూద్రి పారాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం పట్టాడు. మీరు ఏ నమ్మకంతో ఇండియాకి వచ్చారు? నాకు తెలుసు, వేరే ఒక ఏర్పాటు చేసుకునే వచ్చాను. అంతేకాక ఈ కేసులో ముద్దాయి కంటిన్యూస్ గా 8 నెలలుగా న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతను స్కూల్ సక్రమంగా నిర్వహించగలడాన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, ఈ స్కూల్ నిర్వహణ అధికారాన్ని ప్రభుత్వమే ఎందుకు వహించకూడదని ఈ న్యాయస్థానం భావిస్తోంది. మై లాయర్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సార్ సార్, మీ స్కూల్ గవర్నమెంట్ కి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? వాట్స్ దట్? నేను ఎవరో తెలుసా మీకు? పాప వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదండి. ఆదికేశవ్ గారు వస్తున్నారు కదండి. సార్ నెక్స్ట్ మీ మూమెంట్ సార్. సార్, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా థ్రెటన్స్ ఉన్నాయా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, చెప్పండి సార్. సార్, మీ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా లేదని విక్రమ్ చంద్ లాయర్ కోర్టులో సర్టిఫికెట్ ఇచ్చారంట, నిజమేనా సార్? అర్థం లేని ప్రశ్నలు అడగండి. మీకు మనసాక్షి లేదా? మీడియా వాళ్ళ అభిప్రాయం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ కలర్ ఒకటి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు అదే పనిగా వేస్తుంటారు. ఏయ్ లాయర్, నోర్ మూయవయ్యా. 20 ఏళ్ల సామ్రాజ్యం ఇది. స్కూల్ ని గవర్నమెంట్ కి దానదత్తం చేయాలా? అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలా ఇష్టమని చెప్పండి. అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై. చాలు 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 చాలు, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ న్యూస్ కోసం మమ్మల్ని వేధించకండి. మా వేదన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ వేదన ఏంటో ప్రజలకు తెలియాలి కదా సార్. అక్కర్లేదు సార్, ఎవరికి తెలియక్కర్లేదు. మా వేదన ఎవరికి తెలియక్కర్లేదు. తెలుసుకుని ఏం చేస్తారు? అయ్యయ్యో, ఇలాంటి సానుభూతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు సార్. మాకేమి న్యాయం జరిగిందో అది ప్రజలకు తెలియాలి అంతే. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదు. ఉదయం సంతోషంగా టాటా చెప్పిన పిల్లలు సంతోషంగానే తిరిగి రావాలి, శవాలుగా రాకూడదు. స్కౌట్ కేసులో బాగా ఇరికించాడు ఆ వెధవ. సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి టైం అడుగు. మినిస్టర్ ఆయనే ఏ కోర్టులో వాయిదా తీసుకోవాలని చూస్తున్నాడు. మా ఇద్దరు ఫోటో కవర్ పేజీగా వేసి మీ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోకండి. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కదా మీరు, ఇక్కడ కూడా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఫ్రీ సీట్లు ఇచ్చింది, ఫ్రీగా తిరగటానికి అనుకున్నారా అన్నా? రే నరసింహ, బావున్నావా? బావున్నానన్నా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, శంకర్ డ్రైవర్ గా పనిచేస్తే ఈ స్కూల్లోనే పనిచేస్తానంటున్నాడు. మీరు ఏదైనా చేయాలి. చూసుకుంటా లేరా? సరే అన్నా. ఏ ఊరు బాబు?
మా ఊరు అబ్బాయి అని సర్రా అమ్మయ్యా మా నూరు అబ్బాయి కదా పని కోసం వచ్చినా గంభీరంగా ఉండాలి ఈ ఊర్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఎన్నో ఉన్నాయి కానీ తమ పిల్లల్ని ఇక్కడే చదివించాలని ఎందుకు అనుకుంటున్నారు అంతగా ఈ స్కూల్లో ఏముంది పనులకు చేరాక సెక్రటరీ ఎవరో తెలుసుకో సీక్రెట్ కలక్కు ఇద్దరు ఇక్కడే కదా పనిచేయబోతున్నాడు తెలుసుకోవటంలో తప్పేం లేదు తప్పులేదు బాబు సిటీలో ఈ స్కూల్ టాప్ టెన్ లో నెంబర్ వన్ ఎందువల్ల ఇక్కడ చదువుతున్న పిల్లలంతా మార్కుల్లో కూడా నెంబర్ వన్ ఎందుకని బాబు 8వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి పోర్షన్ంతా మెదడులో కుక్కేస్తారు 10వ తరగతి అయిపోగానే సెలవులకి పిల్లల్ని ఇంటికి పంపించకుండా 12వ తరగతి పోర్షన్ ని బాగా నూరిపోస్తారు ఎగ్జామ్లు రాస్తారు ఎలాగా అర్థం తెలియకుండానే కంటస్థం చేసి అక్షరం పొల్లుపోకుండా అలాగే పేపర్ మీద వాంతి చేసుకుంటారు ఇలా చేయడం తప్పు కదా సార్ తప్పే కానీ ఏం చేయగలం మార్కులు మార్కులను అల్లాడుతున్నారు పేరెంట్స్ చదివి చదివి పిచ్చి వాళ్ళు అవుతున్నారు స్టూడెంట్స్ ఇవన్నీ పట్టించుకోకు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకో నువ్వు రారా నువ్వు ఇక్కడే ఉండరా వస్తాను నువ్వు చెప్పినట్టుగానే ఈ స్కూల్ లోపలికి వచ్చేసాం నెక్స్ట్ ఆ విక్రమ్ చంద్ ని ఏం చేయబోతున్నాం ఆ విక్రమ్ చంద్ తన సేఫ్టీ కోసం ఒక కాపలా యంత్రంతో వచ్చాడు సో నేను ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేను సరే వదిలే ఒక బస్ తీసుకొని డైరెక్ట్ గా వాడి మీదకి ఎక్కించి చంపేద్దాం నో ఈ స్కూల్ నాకు దేవాలయం లాంటిది ఎలాంటి పాపాలు ఇక్కడ జరగకూడదు అది వీలేదు ఇది కుదరదా అయితే ఏం చేద్దాం నువ్వే చెప్పు దేవుడు ఒకర్ని ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే త్వరలోనే అతనికి మంచి చేస్తాడు అని అర్థం నీకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వయసు చాలదు బ్రో జూలై 2తో నా టైం అయిపోతుందని ఆ విక్రమ్ చంద్రి కరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి వదిలేడు కదా సో దేవుడు మనతోనే ఉన్నాడు ఇప్పుడు ఈ స్కూల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది భస్మాసురుల్లా నా నెత్తి మీద నేనే చేయిబెట్టుకున్నాను ఏంటి అలా చూస్తున్నావు నిన్నిక్కడ ఉద్యోగంలో చేర్చినప్పుడు నా ఉద్యోగానికి నేనే ఎసర పెట్టుకుంటాను అనుకోలేదు అవును స్టూడెంట్స్ రికార్డ్ రూమ్ లో నువ్వు ఏం వెతకడానికి వెళ్ళావు ఇక్కడ 7 రూముల్లో 70 కంప్యూటర్లు పడున్నాయి ఏ సాఫ్ట్వేర్ నుంచి ఏం తీసుకోబోతున్నావో కరెక్ట్ గా చెప్పు ఎందుకంటే నన్ను ఒంగుబెట్టి వాయించేస్తారు నువ్వెవరు సిబిఐవా సిబిసిడివా లేక ఏబిసిడివా ఇలా చూడు ఈ ప్రపంచంలో అణు ఒక చిన్న ప్రాణి కానీ ఆ పాపకి ఈ స్కూలే బాబు ప్రపంచం ఆ బస్సు నడిపిన డ్రైవర్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు కానీ ఆ బస్సు ఓనర్ కరెన్సీని లెక్క పెడుతున్నాడు నిజం ఏనాటికే నిద్రపోకూడదు బాబు ఏ టైంలోనైనా సరే మేల్కొనే ఉండాలి ఆ అయ్యగారు ఉన్నంత వరకు అంతా సవ్యంగానే జరిగేది ఏనాడైతే విక్రమ్ చంద్ బాధ్యత తీసుకున్నాడో ఆనాటి నుంచి అంతా సర్వనాశనం అన్నిటికీ డబ్బే ఒక బిడ్డ సెప్టిక్ ట్యాంక్ లో పడి చచ్చిపోయింది వయసుకొచ్చిన అమ్మాయి టీచర్ ఏదో చేశాడని ఉరేసుకొని చచ్చిపోయింది ఏంటిది అని ఎవరు అడగనేలేదే స్కూల్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ వైన్ షాపుల్ని పెట్టింది వైన్ షాపులు నడపాల్సిన పౌరంబోకులు స్కూళ్లను నడుపుతున్నారు ఇలా చూడు బాబు న్యాయాన్ని నిలదీసి అడగడానికి హీరోలా ఉండాల్సిన అవసరం లేదు న్యాయాన్ని ఎవరైతే నిలదీసి అడుగుతారో వాళ్ళంతా హీరోలే నాకు సంబంధించినంత వరకు నువ్వు కూడా హీరోవే నువ్వు మా ఊరు వాడు కనుక నీకు హెల్ప్ చేయాలనుకోలేదు నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కదా అందుకే నీకు హెల్ప్ చేయాలనుకున్నాను వెళ్ళరా సార్ చెప్పండి సార్ సార్ అది బస్ తీసుకుని వస్తున్నానా వచ్చే దారిలో
ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? మన బస్సు నడ్డి రోడ్లో ఎలా తగలబడిపోతుంది? మన బస్సులో సగం బస్సులు ఓల్డ్ బస్సులు సార్, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. కాలిపోయిన బస్కి డ్రైవర్గా ఉన్న శంకర్ కూడా ఇదే చెప్పాడు, మిగతా డ్రైవర్ కూడా ఇదే చెప్పారు సార్. ఆ డ్రైవర్ ఇప్పుడు బయటే ఉన్నాడు, నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. వన్ సెకండ్, చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, కమింగ్ సార్. సార్ ఆయన వచ్చారు, వెళ్ళి తీసుకురండి త్వరగా సార్. ఆ డ్రైవర్ తర్వాత చూసుకోవచ్చు. డ్రైవర్ సార్, నువ్వు వెళ్ళిపోవయ్యా, నేను తర్వాత పిలుస్తాను. అలాగే సార్. మిమ్మల్ని నమ్ముకుని యూకే నుంచి వచ్చాను. ఈ స్కూల్ బస్ కాలిపోవడం చూశాక ఇన్నాళ్ళు ఏమీ చేయకుండా ఉన్న ఆత్మ విజృంభించిందేమోనని అనిపిస్తోంది. మీరేం చేయబోతున్నారు? నేను అడిగిన 5 కోట్లు ట్రాన్స్ఫర్ అవగానే ఈ రోజే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అమానుష శక్తి బెదిరింపులకు భయపడి సముద్రాలు దాటి పారిపోయి నిన్ను ఇక్కడికి రప్పించానంటే ఊరికే కాదు, నీకు నేను మాటిచ్చినట్టు నీ ప్రాణాలను నేను కాపాడతాను. అది అది ఆ ఆత్మ ఎవరికి సార్? మీ స్కూల్ బస్ నుంచి జారిపడి చనిపోయిన అనుదే ఆ ఆత్మ. మీ స్కూల్లో డ్రైవర్ గా చేరిన శివశంకరే ఆ అనుకి ఆయుధం. అయితే ఆ శంకర్ని ఇప్పుడే లేపేస్తా. నో, అను ఆత్మవాడితో ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. దాని గురించి నాకు బాగా తెలుసు. అది నిన్ను సంతోషంగా ఆశీర్వదించే దేవత కాదు, నీ ప్రాణం తీయడం కోసం అంతులేని ఆవేశంతో నీ చుట్టూ తిరుగుతున్న రక్తపిశాచి. ఆ అను ఓ మానవ శక్తితోడు దొరకనందువల్లే ఆలస్యమైంది. ఇప్పుడు అది దొరికింది, దాని టార్గెట్ నువ్వు. వెరీ క్లోజ్లీ షీఈస్ మూవింగ్ టు కిల్ యూ. నేనిచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో వేసుకున్నావే, దాన్ని తీసి. ఇవాళ ఈ రక్షణ యంత్రం నాకు అవసరం. ఆ ఆదికేశం నువ్వు చూసుకో, శంకర్ని అనుని నేను చూసుకుంటాను. దాన్ని బంధించి నీకు తెలియజేసే వరకు నువ్వు స్కూల్లోనే ఉండాలి. ఈ స్కూలే నీకు రక్షా కవచం. ఇక్కడున్నంత వరకు అది నిన్ను ఏమీ చేయలేదు. దిగులు పడుకో, రేపు జూలై 2 తెల్లారేసరికి దాని ఆట కట్టిస్తాను. తప్పు చేస్తున్నావు డిసోసా, తప్పు చేస్తున్నావు. వాడికి చావు దగ్గర పడింది, అనవసరంగా వాడిని కాపాడద్దు. ఏ పిల్ల పిశాచి, నన్ను మీరి నువ్వేం చేయగలవు? ఇక నువ్వు ఈ భూమి మీద సంచరించేది ఒక్కరోజే. యు కాంట్ డు ఎనీథింగ్. నిన్ను నా బానిసను చేసి ఆడిస్తా. ఈ భూమి మీద నుంచి వెళ్ళేలోగా వాణ్ణి నిన్ను చంపేస్తాను. నీ వల్ల అయితే అడ్డుకొని చూడు. విక్రమ్ వాళ్ళ స్కూల్లో ఉన్నంత వరకు నువ్వు అతన్ని ఏమీ చేయవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ స్కూల్ నీకు దేవాలయం లాంటిది. అతన్ని నేను చెప్పేంత వరకు స్కూల్ వదిలిపెట్టి బయటికి రాడు. హలో సార్, నేను స్కూల్ నుంచి బయటికి రావచ్చా? ధైర్యంగా బయటికి రావచ్చు. ఓకే సార్.
వాళ్ళతో నీ కథ ముగిసినట్టేరా. శంకర్, గేమ్ ఓవర్ శంకర్. గొడవల్లో వీడిని కట్టిపడేసి తర్వాత నన్ను ఫాలో అవ్వండి. తీసుకుపోండి వీడిని. వెల్కమ్ మై డియర్ ఏంజెల్, ఇవాళే నీకు చివరి రోజు. రే, ఎవరా మీరంతా? బయటికి వెళ్ళండి, వెళ్ళండి బయటికి. బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇక నువ్వు నన్నేం చేయలేవరా, ఇంతటితో నీ చాప్టర్ క్లోజ్. వెళ్ళు, బెదిరించాలని వచ్చావా? రే రే, పాపిస్టి వెదవల్ల, ఆడవాళ్ళమే చేసి చేసుకుంటున్నారు. మీరు అసలు మగాళ్ళనే? అవునరా, మగాండే. నీ శరీరాన్ని కాల్చేస్తున్నాను, నా మీడియాలో నిన్ను బంధిస్తున్నాను. రేపు సూర్యోదయం లోగా నిన్ను నా బానిసని చేసుకుంటాను. నా మీడియా పవర్ కి నువ్వు మారక తప్పదు. మా మమ్మీ డాడీని కాపాడాలి ప్లీజ్. వదలండి ప్లీజ్. అగ్నివలయాన్ని దాటి నువ్వు బయటికి రావడం అసంభవం. నువ్వు నాకు లొంగాల్సిందే. జియాసి విలాసి విలాసి జియో. ఒక్క కనుక కూతురు, నా ప్రాణం. మిమ్మల్ని నమ్మే కదరా పంపించాను. పుట్టినరోజు జరుపుకుని సంతోషంగా టాటా చెప్పి వెళ్ళిన నా కూతుర్ని పార్సిల్ చేసి పంపించారు కదరా, పాపిష్టరా. ఆడుకునే సైకిల్ టైర్ కారు మీద ఎక్కితేనే తట్టుకోలేకపోయిందిరా నా కూతురు. బస్సులో ఉన్న హోల్లో నుంచి కింద పడి ఎంత అల్లాడిపోయిందో నా కూతురు. ఆ బాధలు డబ్బు కమ్ముకోమంటావా? దానికి కారణం నేనేలా అవుతాను? ఆ బస్సు కారణం, దాని డ్రైవర్ కారణం. కొడుకు, నీ స్కూల్లో చదివే స్టూడెంట్ స్టార్ తెచ్చుకుంటే నువ్వే కారణమని పోజు కొడతావు, ర్యాంక్ తెచ్చుకుంటే నువ్వే కారణమని ఉపన్యాసాలు ఇస్తావు. కానీ నీ స్కూల్ బస్సులో నీ స్కూల్లో చదివే స్టూడెంట్ జారి పడి చచ్చిపోతే నీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఎవరి మీద కొత్త చేస్తావా? నీ ఉపన్యాసం వినడానికి రాలేదు. ఈ కేసులో నీ కూతురి మానసిక పరిస్థితి బాగాలేని పిచ్చిదని రాస్తుంది. మరి అతను సంతకం పెట్టు. వీడి ఇక్కడికి ఎలా వచ్చాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, పాపం సార్ అను ఆత్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. వాళ్ళు న్యాయం కోసం అల్లాడుతున్నారు, మధ్యలో మీరెందుకు సార్ ఇలా మారిపోయారు? ఎవరురా పాపం? ఎవరు పాపం? నువ్వు పాపం కాదా? నేను పాపం కాదా? పాపాలతో నిండిపోయినదిరా ఈ పిశాచ లోకం. కలహము సూక్ష్మము తెలిసిన మనిషే ఈ లోకాన్ని ఏలుతున్నాడు.
ఇదంతా నా ప్లాన్ రా. ఏంటి సార్, మీరు అన్ను తన మరణం కోసం న్యాయం అడిగి పోరాడుతోంది, మీ దురసకి దానందుకు సార్ బలి చేస్తున్నారు. సైతాన్ని ఆరాధించే వాణ్ణి రా నేను. నో సెంటిమెంట్స్. బతకడం మొదలు పెట్టడానికి ముందే చనిపోయిన చిన్నపిల్లల ఆత్మ చాలా చాలా శక్తివంతమైనది. ఆ శక్తి గనుక నాకు తోడైతే దేన్నైనా సాధించగలను. అర్థమయ్యేలా చెప్తాను. వల్లకాట్లో తొలి ప్రసవంలో పుట్టిన బిడ్డ కపాలం నుంచి అంజనం తీసి సోది చెప్తాడే బుడబొక్కలోడు. వాడు చేసేదాని ఎక్స్ట్రీమ్ లెవలే నేను చేస్తున్నది. ఏంటాలోచిస్తున్నావు? అమౌంట్ తీసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, లేదంటే లోపల ఉన్న నలుగురు కిరాతకులు వాళ్ళ పని ముగించుకుని బయటకు వచ్చేదాకా వెయిట్ చేయి. నీ వల్ల కాదంటే మేడం ఇంకా మీరు వచ్చారు చూడండి, మీ నాన్న ఏం చేస్తున్నాడు, అను ఆత్మను లొంగి తీసుకోవడానికి ఏమేమో చేస్తున్నాడు. నేను మీకు ఫోన్ లో ఎన్నో సార్లు చెప్పాను, మీరు నమ్మలేదు. ఎంత నీచానికి దిగజారాడో మీరే చూడండి. ఐ నో, నాకు తెలుసు శివశంకర్, అన్ని విషయాలు నాకు తెలుసు. నీ పీత బ్రెయిన్ కి ఏమీ తెలియలేదు, ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ జరుగుతున్నది ఒక బిజినెస్ గేమ్. ఏమండి మీరు కూడా దీనికి? ఏ ఇడియట్, ఎవ్రీవన్ ఇస్ మనీ మైండెడ్. ఇక్కడ డబ్బే సర్వస్వం. నేను ఫారెన్ కు వెళ్ళింది విక్రమ్ చెదిరి మీట్ అయి ఈ డీల్ గురించి మాట్లాడడానికి. నేనే మళ్ళీ అతనికి నమ్మకం కలిగించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విక్రమ్ చెంద్ ప్రాణాలని కాపాడడానికి మేము 5 కోట్లు తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం అను ఆత్మని మా మీడియం లో బంధించాలని ప్లాన్ చేశాం. ఈ 2 ప్లాన్లు సక్రమంగా జరగడానికి నిన్ను యూజ్ చేసుకున్నాం. ఇందుకోసం నువ్వు ఎక్కువగానే కష్టపడ్డావు. నీకు 2% కమిషన్ ఇస్తా, హాయిగా వెళ్ళి సెట్ అవ్వు. అండర్స్టాండ్? వదిలిపెట్టను, వదిలిపెట్టను, మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. అనుని దెబ్బ తీయాలనుకునే వాళ్ళని వదిలిపెట్టను. మీరు చేస్తున్న తప్పులకి సమాధానం చెప్పి తీరాలి. సూర్యుడు ఉదయించే వరకు నిప్పు, నీరు, గాలి ఈ 3 సోకకుండా దీన్ని భద్రంగా కాపాడితేనే ఆ ఆత్మ మన వశమవుతుంది. ఏ చిన్న జీవరాశి స్పర్శ అయినా సరే అంతులేని ఆవేశంతో ఇందులో నిక్షిప్తమై ఉన్న అను ఆత్మని విడిపిస్తుంది. నీ వేళ్ల స్పర్శ కూడా. అందుకే జాగ్రత్తగా పట్టుకో, నేను ప్రేయర్ మొదలెడతాను. విని పూర్తిగా చంపకుండా వాడి పాటికి వెళ్ళిపోయాడు.
పీడ వదిలింది. ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు. చావండ్రా. ఆ పిశాచి వదిలింది. దిక్కు మొక్కు లేకుండా నువ్వు చచ్చావు. ఒక బిడ్డని సహజమైన పరిస్థితుల్లో పెరగనివ్వకుండా ఎందుకురా ఇలా మార్కులు 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 అంటూ వెంపర్లాడుతున్నారో? మిలిటరీలో చేరి చేస్తే దేశం కోసం చచ్చాడని మనసుని సమాధాన పరచుకోవచ్చు. స్కూలుకి వెళ్లిన బిడ్డ శవంగా మారిపోయి వస్తే ఎలారా మిమ్మల్ని క్షమించి వదిలేసేది? నీ కాలేయం మొత్తం పిల్లల మెదడు కాలిపోయిన వాసన, నీ హృదయం మొత్తం మధ్యతరగతి వాళ్ళ రక్తం డబ్బుగా మారిన వాసన. ఒక బిడ్డ చనిపోతే ఆ ఇల్లు వల్లకాడవుతుందిరా, ఆ బాధ తెలుసంటా నీకు? చట్టాలు చేశారు, మీరు మారలేదు. నినాదాలు చేశారు, అయినా మారలేదు. గొంతు కోస్తే కానీ మారరంటారా మీరు? నన్నే చేయదు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నాకున్నదంతా నువ్వే తీసుకో. నీ నిర్లక్ష్యం వల్లే రాను మరణం సంభవించింది, దానికి నా నిర్లక్ష్యమే శిక్ష. ఇది అను ఇచ్చిన తీర్పు. అను, అను, అను ఇక్కడ ఉండలేను బ్రో.
చివరి ఆశ ఏంటంటే నాలాంటి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోవడానికి నువ్వు హెల్ప్ చేయగలవా? అందరూ దేవుడి దగ్గరికి పోవాల్సిందే, నేను కొంచెం తొందరగా పోతున్నాను అంతే. దట్స్ ఇట్ బ్రో. మా అమ్మ నాన్నల్ని కొంచెం చూసుకో బ్రో. నా లాస్ట్ మూమెంట్. ఐ వాంట్ టు కిస్ యు బ్రో. ఇక నువ్వు నాకు కనిపించవా? చుక్కల్లో ఒక చుక్కలాగా నేనుంటాను. నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు నేను కళ్ళార్తూ ఉంటాను. బాయ్ బ్రో. తండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు. దిక్కేది వారికి కాదు విలోన నువ్వు ఉంటే పూవా. ఏ లోకం నుంచి వచ్చావో దాంతో ట్యూస్డేకి వచ్చింది తంట తంట తంట. సండేకి మండే అంటే మంట, దాంతో ట్యూస్డేకి వచ్చింది తంట. వెన్స్డేతో కలిసాక జంట, అరే థర్స్డేతో తీరిందా తంట. ఫ్రైడేను చేసిందేంటంట, ఫ్రైడేను చేసిందేంటంట, నీ సాటర్డే వీక్ అయిపోయిందంట. సండేకి మండే అంటే మంట, దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట దంట ఓ దంట. జనవరి జనవరి అని ఒక పిల్లడు, ఫిబ్రవరి ఫిబ్రవరి అని ఒక పిల్ల, మార్చ్ రోజో ఫేస్ చూసి, ఏప్రిల్ సీజన్ వచ్చేసి, మే బెడ్లో ఊరు చుట్టి జూన్ గాల్లో పూలెట్టి, జూలై మేఘం గొడుగేయా, ఆగస్టు పచ్చ జెండా ఊపేయ, సెప్టెంబర్ వానలో తడిసారు, అక్టోబర్ వెన్నెల్లో కరగారు, నవంబర్ మంచులో తిరిగారు,
చలినో పెళ్ళాడుకున్నారు. సండేకి మండే అంటే మంట, దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట. వెన్స్డేతో కలిసాక జంట, థర్స్డేతో తీరిందా దంట. ఫ్రైడే నువ్వు చేసిందే దంట, నీ సాటర్డే వీకైపోయిందంట. సండేకి మండే అంటే మంట, దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట.